నా పేరు ప్రసాద్. మాది విశాఖపట్నం. నా చేతిలో పాపను పెట్టి పురిట్లోనే చనిపోయింది నా భార్య. అప్పటి నుంచి నేను నా పాప. ఇదే నా ప్రపంచం. మీరేం చేస్తుంటారు? ఏటీఎం సెంటర్లో గార్డ్ని. పాపకి ఏమైంది? జీతం ఎంత వస్తుందో? కట్టింగ్స్ అన్ని పోను ఒక 5,000. పాపకి ఏమైంది? డబ్బు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. పాపకేమైంది? సారీ, పాపకేమైంది డాక్టర్? అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. అంటే? ఇది ఒక రకమైన క్యాన్సర్. క్యాన్సరా? ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అది కూడా 1 ఇయర్ లోపు. ఇక్కడ సరైన సర్జన్ కూడా లేడు. స్పెషల్గా యూకే నుంచి పిలిపించాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన ప్రాసెస్. ఎంత అవుతుంది డాక్టర్? పోస్ట్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్తో కలిపి సుమారు 10 లక్షల దాకా అవుతుంది. సర్జరీకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి. ఏం చెయ్యలేని పరిస్థితి. నెలకి 5,000 సంపాదించే నేను 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఆలోచించడానికే భయంగా ఉంది. చచ్చిపోవడమా? చచ్చిపోవడం ఏంటి? ఎవరు చచ్చిపోవడం? ఎందుకు చచ్చిపోవడం? నేను చచ్చిపోతున్నా అంత కదా అని ఎవరన్నారు? నర్స్ అంటే చెప్తుంటే విన్నాను. అది వేరే పిల్లమ్మ. వేరే పిల్ల గురించి చెప్పింది. పింకీ అంటే నేనే కదా అన్నా. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను. ఎలా మర్చిపోయానబ్బా. ఏంటన్నా? వదిలే, నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్పేస్తావు. ప్లీజ్ నాన్న, ఎవ్వరికి చెప్పండి నాన్న, ప్రామిస్. ఇది టాప్ సీక్రెట్. మొన్న నేను నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? హోరున వర్షం, గాలి. ఏటీఎం డోర్ తెరుచుకుని ఒక బుజ్జిబాబు లోపలికొచ్చాడు. నీకంటే తక్కువ ఉన్నాడు. వాడు నా వైపే చూస్తున్నాడు. నేను వాడి వంకే చూస్తున్నాను. అలా దగ్గరకొచ్చాడు. వర్షం కదా, లోపలికి వస్తే వచ్చాడని రానిచ్చాను. వచ్చినవాడు ఊరికే ఉన్నాడా? ఆ బటన్ను, ఈ బటన్ నొక్కి, ఆ ఫైల్ పారేసి, ఈ ఫైల్ విసిరేసి, అది చేసి, ఇది చేసి నానా అల్లరి చేశాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఫట్ మనం కొడదాం అనుకున్నాను. అంతే, ఫట్ పారిపోయాడు. వాడు పారిపోతే నేను ఊరుకుంటానా? నేను పరిగెత్తాను. వాడు పరిగెడుతున్నాడు, నేను పరిగెడుతున్నాను. పట్టుకున్నాను. అంతే, కర్ర తీసి కొట్టబోయేసరికి ఆ బాబు అలా 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 పెరిగి పెద్దగా అయిపోయాడు. కాదు, ఈ హాస్పిటల్ అంత పెద్దగా అయిపోయాను. ఇంతకీ ఆ బాబు ఎవరో తెలుసా? నేను చెప్పను. చెప్పు నానా, చెప్పు. శ్రీకృష్ణుడు. ఆయన ఎవన్నారో తెలుసా? ఒరే ప్రసాదు, ఇంతకాలం నన్ను నమ్ముకుని పూజలు చేశావు కదరా, నీ భక్తికి మెచ్చి నీకోటి ఇస్తున్నాను అన్నాడు. ఏమిచ్చాడు? ఎవరు లేరు, చెప్పు. ఈ లాకెట్ ఇచ్చాడు. ఇది వేసుకుంటే నేను నీతో పాటు ఉన్నట్టే, నీకు భయం, నొప్పి ఏమీ ఉండవని చెప్పాడు. ఎంత బాగుందో. నీకు కావాలా? ఇస్తావా? సరే. నాకేం కాదు కదా? ఏమీ కాదమ్మా, ఆ కృష్ణుడే నిన్ను కాపాడతాడు. సార్, పాపకి ఇంజెక్షన్ చేయాలి.
ఇంజెక్షన్ నొప్పిగా లేదు నాన్నా. ఎలాగైనా పాపను బ్రతికించుకోవాలి. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి. ఆ క్షణమే మస్కట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మరి అంత దూరం వెళ్ళాలంటే డబ్బులు? పాప పేరు మీద పోస్ట్ ఆఫీసులో ఒక 70,000 దాకా దాచాను. అవి సరిపోతాయి వెళ్ళడానికి. పాపను అందాక ఎక్కడ ఉంచుతావురా? నేను వీలైనంత త్వరలో వచ్చేస్తాను. పాప జాగ్రత్తండి. వెళ్ళమ్మా. రా అమ్మా రా. कृष्णुण्णी तो उ